అంబిక్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవాలంటే అసలు అంబిక్కర్ ఆశయాలు ఏంటి, అంబిక్కర్ జీవిత చరిత్ర ఏంటి, అవి ముందు ప్రజలకి విద్యార్థులకి అందరికీ తెలియవలసి ఉంది. అది తెలియవలసి చెప్పడం అది రాజకీయ నాయకుల యొక్క మినిమం బాధ్యత, ప్రభుత్వాల యొక్క మినిమం బాధ్యత. ఆ ప్రభుత్వాలు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఏ రకంగా అయితే అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చారో, ప్రతి ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్చాలి. అప్పుడు ప్రజలకి, పిల్లలకి, ప్రజలకి అందరికీ కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు, మళ్ళీ ఇలా అయితే మన దేశం బాగుపడుతుందా, ఇలాగైతే మనం బాగుంటామా, అసమానతలు లేని దేశం తయారవుతుందని వాళ్ళకు వాళ్ళు ప్రశ్నలు వేసుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవడానికి, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా అంబేద్కర్ ఆశయాల గురించి చెప్పడానికి, విద్యార్థులకి చెప్పడానికి అన్నిటికీ అనువుగా ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశంగా అంబేద్కర్ జీవిత చరిత్రని చేర్చి ప్రతి ఆఫీసులోని, ప్రతి ప్రభుత్వ ఆఫీసులోని, ప్రతి పాఠశాలలోని విధిగా అంబేద్కర్ యొక్క చిత్రపటం ఉండేటట్టు చూడాలని నా విజ్ఞప్తి. అంతరాని వారి అధ్యక్షతలో భారత రాజ్యాంగం స్వాతంత్ర్యం.